హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ మ్యాజికల్ స్టార్స్ ఈరోజు బాదం బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక ముప్పై కప్పు బాదంని తీసుకోవాలి ఇప్పుడు బాదంని ఒక బౌల్లో వేసి అందులో హాట్ వాటర్ పోసి ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు తర్వాత వాటర్ని తీసేసేయాలి అలా ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత వాటిని పీల్ ఆఫ్ చేయాలి ఈ విధంగా అన్ని బాదములని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు కప్పు పాలును వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మనకి ముప్పావు కప్పు పేస్ట్ వచ్చింది దీనితో పాటు మనకి ఒక ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని బాదం పేస్ట్ అందులో వేసుకోవాలి దాంతోపాటు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి మనం ప్రతిరోజు బాదంని తీసుకున్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రతిరోజు యావరేజ్గా ఒక ఐదు బాదం పప్పులను తినాలి ఎక్కువగా తీసుకుంటే మనకి వేడి చేస్తుంది ఇలా తీసుకోవటం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది మన హెయిర్ గ్రోత్కి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ బాదంస్లో ఉంటాయి ఇంకా మన హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది జుట్టు తెల్లబడిపోవటం చర్మంపై ముడతలు వంటివి వస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా బాదం పప్పులను తీసుకోవాలి ఎందుకంటే బాదంలో ఉన్న మాంగ్స్ కొల్లాజెన్ అనే పదార్థాలని ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల మనకి మొహం మీద ముడతలు వంటివి రావు ఇంకా విటమిన్ ఈ చర్మాన్ని కాపాడటమే పనిగా పెట్టుకుంటుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇలా పేస్ట్ దగ్గరకు వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద నెయ్యిని అప్లై చేసుకొని ఈ పేస్ట్ని అందులో వేసుకోవాలి అవి మరీ చల్లారే అంతవరకు కాకుండా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అండ్ బాదం బర్ఫీ రెడీ